పవన్ కళ్యాణ్ ఒట్టి మూడిస్ట్ అన్న సంగతి ఆయన వీరాభిమానులకు కూడా తెలుసు ఎప్పుడేం చేయాలో అది తప్ప అన్ని చేసేస్తూ ఉంటాడు తన మూడ్ ని బట్టి నడుచుకుంటాడు పవన్ తో సినిమా అనగానే దర్శకులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే పవన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఆయన మూడ్ బాగుంటేనే షూటింగ్ లేదంటే క్యాన్సిల్ ఎప్పుడు ఏ తిక్క ఎలా రేగుతుందో తెలీదు ఇప్పుడు ఆ తిక్క స్వయంగా అనుభవిస్తున్నాడు డాలీ పవన్ సినిమా గోపాల గోపాలకి ఆయనే దర్శకుడు ఇప్పుడు సూర్య గైర్ హాజర్ తో కాటం రాయుడ సినిమా డైరెక్షన్ ఛాన్స్ అందుకున్నాడు ఈ సినిమా మొదలై మూడు నెలలు కావస్తోంది ఇప్పటి వరకు ప్రోగ్రెస్ కనిపించడం లేదు తాజాగా నేసన్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించాడు పవన్ ఆ సినిమాకి డిసెంబర్ నుంచి కాల్ షీట్లు ఇచ్చాడట కాటం రాయుడ నేసన్ సినిమా ఒకేసారి పట్టాలెక్కించాలన్నది పవన్ ఆలోచన అయితే ఒక సినిమాకి ఇక్కడ దిక్కు దివాణం లేదు రెండు సినిమాలు ఎలా హ్యాండిల్ చేస్తాడబ్బా అనుకుంటున్నారు సినీ జనాలు మరోవైపు త్రివిక్రమ్ సినిమా కూడా డిసెంబర్ నుంచి మొదలవుతోంది ఆలోగా కాటరాయుడు పనులు ఫినిష్ అవ్వాలి తీరా చూస్తే ఇప్పటికి పది శాతం కూడా షూటింగ్ పూర్తవలేదు కాటమరాయుడిని వర్కౌట్ చేయడం పవన్ కి ఇష్టం లేదని అందుకే నేసన్ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారని చెప్పుకుంటున్నారు ఒకవేళ ఈ సినిమా పక్కన పెడితే డాక్టర్ డాలి అడ్డంగా బుక్ అయిపోయినట్టే పవన్ మోడ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి పిచ్చెక్కిపోతున్నాడట డాలి పాపం పవన్ తో పెట్టుకుంటే అంతే మరి